హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఈ రోజున మనకు ఎట్టకేలకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారండి అయితే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు అలాగే మార్కులు తక్కువ వచ్చినటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే శుభవార్త అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే చెప్పడం జరిగింది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే చూద్దాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ విద్యార్థులకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి పదో తరగతి ఫలితాల్లో నాలుగు లక్షల పద్నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క మంది ఉత్తీర్ణులయ్యారు అరవై ఏడు పాయింట్ రెండు ఆరు శాతం ఉత్తీర్ణత సాధించగా ఫలితాల్లో బాలికలదే పైచేయి చేయి అయితే ఏడు వందల తొంభై ఏడు పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా డెబ్బై ఒక్క స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వలేదు అయితే విద్యార్థులకు ఎస్ఎస్సి బోర్డు మరో అవకాశం కల్పించింది రీకౌంటింగ్ రీవెరిఫికేషన్లపై పలు సూచనలను చేసింది రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి సబ్జెక్టు కోసం ఐదు వందల రూపాయలు సిఎఫ్ఎంఎస్ సిటిజన్ చలాన్ కింద జూన్ ఇరవయో తేదీ లోపు అయితే చెల్లించాలి రీవెరిఫికేషన్ ఆన్సర్స్ స్క్రిప్ట్ల ఫోటో కాపీ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు జూన్ ఇరవై తేదీలోపు సిఎఫ్ఎంఎస్ ద్వారా ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయలు సిటిజన్ చలాన్ను చెల్లించాలి ఒక సబ్జెక్ట్ రీవెరిఫికేషన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆ సబ్జెక్ట్ రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేయడం అవసరం లేదు నగదు డిమాండ్ డ్రాఫ్ట్లు ఇతర విధానాల్లో చెల్లింపులు ఆమోదించరు సిఎఫ్ఎంఎస్ సిటిజన్ చలాన్లు మాత్రమే ఆమోదిస్తారు ప్రతి అభ్యర్థి ప్రత్యేక చలాన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సిఎఫ్ఎంఎస్ చలాన్ ద్వారా అవసరమైన రుసుము చెల్లించిన అభ్యర్థులు దిగువ ఈ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది బిఎస్ఈఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది డిఈఓ ఆఫీసులోని కౌంటర్లలో కూడా ఫారం మనకు అందుబాటులో ఉంటుంది సంబంధిత హెడ్ మాస్టర్ ద్వారా కౌంటర్ సంతకం చేసిన హాల్ టికెట్ ఫోటో కాపీ అభ్యర్థి పేరుతో పొందుపరిచినటువంటి అవసరమైనటువంటి మొత్తాన్ని సిఎఫ్ఎంఎస్ సిటిజన్ చలాన్ పేర్కొన్నటువంటి పత్రాలతో పాటు దరఖాస్తు ఫారం డిఈఓ ఆఫీసులలో కౌంటర్లలో అందజేయాలి డీజీఈ ఏపి అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి పోస్టు ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించరు మార్కుల మొత్తం మారిన సందర్భాల్లో సవరించిన మెరుమోరీ జారీ చేస్తారు అలాగే రీవెరిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇచ్చిన మార్కులను తిరిగి లెక్కించడం రాసిన సమాధానాలన్నింటికి మార్కులు ఇచ్చారా లేదా అని ధృవీకరించడం ముందుగా మార్కులు ఇవ్వని రాతపూర్వక సమాధానాలకు మూల్యాంకనం రీవాల్యుయేషన్ నిర్దిష్ట సమాధానాలకు మళ్ళీ కరెక్షన్కు సంబంధించిన అప్పీళ్లు పరిగణించబడవు పాఠశాలల హెడ్ మాస్టర్ లాగిన్లో ఫలితాలు ప్రకటించిన రెండు రోజుల తర్వాత సబ్జెక్టు వారీగా మార్కులు మెమోరాండమ్ బిఎస్ఈ డాట్ ఏపీ డాట్ అనే వెబ్సైట్లోకి ఉంచుతారు హెడ్ మాస్టర్ సంబంధిత స్కూల్ లాగిన్ నుంచి స్కూల్ వారీగా మార్కులు మెమోరాండం వ్యక్తిగత మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు విద్యార్థులు అధికారిక వెబ్సైటు బీఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే సైట్ నుంచి కూడా మార్క్స్ మెమోను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలనుకునేవారు పరీక్ష దరఖాస్తు ఫీజులను సమర్పించే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ బీఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికేట్ను పొందేందుకు హెడ్ మాస్టర్ను సంప్రదించవచ్చు హెడ్ మాస్టర్ డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికేట్ను పీడిఎఫ్ ఫార్మాట్లలో డౌన్లోడ్ చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థు అభ్యర్థులందరికీ సబ్జెక్టుల వారీగా మార్క్స్ మెమరణంతో పాటు దానిని తప్పకుండా అందజేస్తారు సబ్జెక్టు వారీగా మార్కులతో ఒరిజినల్ ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్లు నిర్ణీత సమయంలో అన్ని పాఠశాలలకు అందజేస్తారు హెచ్ఎం సర్టిఫికేట్పై సంతకాన్ని వెరిఫై చేసి విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికేట్ను కూడా అందజేస్తారు సో ఈ విధంగా ఎవరైనా మీలో ఎవరైనా ఫెయిల్ కనుక మీ యొక్క ఫ్యామిలీలో ఫ్రెండ్స్ కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా ఫెయిల్ అయినా లేక మీకు తక్కువ మార్కులు వచ్చినా అంటే మీరు బాగా ఎగ్జామ్ రాసుకుంటే తక్కువ మార్కులు వచ్చినా ఈ విధంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్కి కౌంట్ రీకౌంటింగ్ అలాగే రీవెరిఫికేషన్ అయితే మనం చేసుకునే అవకాశం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కల్పించిందండి సో పైన నేను చెప్పబడినటువంటి పాయింట్స్ ప్రకారం మీరు మీ యొక్క ఎగ్జామ్ పేపర్ను కూడా అయితే మీరు ఈ యొక్క రీవెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు మొత్తం మీద మీరు జూన్ ఇరవై తేదీ లోపల ఈ రీవెరిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు డిఈఓ ఆఫీసులో అయితే మీరు ఈ యొక్క ఫారంలలో నింపి మీకు సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్కి అయితే మీరు ఎలాగ మీరు ఈ యొక్క రివెరిఫికేషనా లేకపోతే మీకు ఈ యొక్క రీకౌంటింగా ఏదైతే మీరు కావాలనుకుంటారో దానిపైన మీరు అప్లై చేసుకుని దానికి తగిన రుసుము చెల్లిస్తే అంటే డబ్బులు కనుక మీరు కట్టినట్లయితే ఫీజుని మీకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి మీకు రీకౌంటింగ్ చేసి మీకైతే ఖచ్చితమైన మార్కులు తలపుతారండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క శుభవార్త అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేయడం జరిగింది స్టూడెంట్స్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్